న్యూబోర్న్ బాడీ హెయిర్ చెంపలు భుజాలు వీపు మీద ఎక్కువగా జుట్టుంటే ఏం చేయాలి? హెయిర్ లాస్ ఒక వర్రి అయితే బేబీ శరీరం మీద ముఖ్యంగా ముఖం భుజాలు వీపు మీద అధిక మోతాదులో జుట్టు ఉండడం మరొక పెద్ద ఛాలెంజ్. ఎక్కడ కావాలో అక్కడ హెయిర్ ఉండాలి. ఇదేంటి, బేబీకి ఒళ్ళంతా ఇంతగా హెయిర్ ఉంది, ఇది పోతుందా, ఇందుకు ఏం చేయాలి అనే డౌట్ కూడా. ఈ కోవకు చెందినదే బేబీ అమ్మ గర్భంలో ఉండగా ముఖ్యంగా 4 నుండి 5 నెలల్లో సన్నటి నూగు లాంటి వెంట్రుకలు వస్తాయి. అవి బేబీ శరీర ఉష్ణోగ్రత మెయింటైన్ చేసేందుకు తప్పనిసరి. దీనినే లనుగో అంటారు. మీరు గమనిస్తే ప్రీటర్మ్ బేబీస్కి ఒంటి మీద జుట్టు ఎక్కువగా ఉంటుంది. ఫుల్ టర్మ్ పుట్టినా కూడా కొందరు బేబీస్కి కొంత బాడీ హెయిర్ ఉంటుంది. ఇది బేబీ పుట్టిన కొన్ని రోజులు లేదా వారాల్లో దానంతట అదే ఊడిపోతుంది. అంతేకాని బేబీ ఎక్కువ బాడీ హెయిర్తో పుడితే పెద్దయితే ఒళ్ళంతా జుట్టు ఎక్కువ వస్తుంది అని అర్థం కాదు. 4 నుంచి 6 వారాల వరకు బాడీ హెయిర్ దానంతట అదే ఊడిపోతుంది. లేని పక్షంలో కొన్ని టిప్స్తో బాడీ హెయిర్ తొలగించే ప్రయత్నం చేయొచ్చు. బేబీకి మసాజ్ చేయటం, పసుపు శాండిల్వుడ్ పౌడర్ని బాత్ పౌడర్తో మిక్స్ చేసి ఆ పేస్ట్తో బేబీ శరీరం మీద నెమ్మదిగా మసాజ్ చేసి స్నానం చేయించటం, ఒక పెద్ద చెంచాడు గోధుమ పిండి, ఒక చెంచాడు శనగపిండి, రెండింటిని చపాతీ ముద్దలా కొంచెం గట్టిగా చేసి ఆ ముద్దని స్నానానికి ముందు బేబీకి జుట్టు ఉన్న చోటల్లా రోల్ చేయటం వలన ఆ ఉండకి జుట్టు లాక్కుని ఊడి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి.